మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో చిన్నశంకరంపేట మండలంలోని 5 గ్రామాలకు ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణాల కోసం నిధులు మంజూరైనట్లు చిన్నశంకరంపేట మండల టిఆర్ఎస్ అధ్యక్షులు రాజు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని గోరిపల్లి, కాజాపూర్, సూరారం, చందంపేట గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఒక భవన నిర్మాణానికి 16 లక్షల రూపాయల చొప్పున మొత్తం 80 లక్షల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. మండలంలోని మీర్జాపల్లిలో ఉప కేంద్ర భవన నిర్మాణానికి కూడా త్వరలోనే నిధులు మంజూరు చేసే విధంగా ఆయన కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొర్రిపల్లి సర్పంచ్ పద్మా మల్లేష్, మండూర్ సర్పంచ్ నరసమ్మ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, జిల్లా నాయకులు యాదవరావు, టిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు బాగారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పవన్ గౌడ్, చిలుక నాగరాజు, శ్రీనివాస్, వేణుగౌడ్, మల్లేశం, రమేష్, శివులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ బిల్డింగ్లో అక్కడిక్కడ ఇప్పటిదాకా సేవలు కొనసాగించడం జరిగింది. ఈ 5 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి టీసీ సెంటర్లకు ఒక్కొక్క సెంటర్కు 16 లక్షలు చొప్పున మొత్తం 5 సెంటర్లకు నిధులు మంజూరు కావడం జరిగింది. ఈ నిధులను గౌరవ మా ప్రియతమ నాయకురాలు పద్మా దేవేంద్రరెడ్డి గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు, సీఎం గారు వారి కృషితో ఈ యొక్క నిధులు మంజూరు కావడం జరిగింది. ఈ బిల్డింగ్ త్వరలో ఒక 2 బిల్డింగ్లు అయితే ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ పూర్తి చేయడం జరిగింది. కొరిపల్లి, చందంపేట్ ఇంకా 3 బిల్డింగ్లు ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో టెండర్లు ప్రక్రియ చేపట్టి బహుశా ఈ వచ్చే వారంలో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేసుకొని ఆయా బిల్డింగ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆయా గ్రామాలు అంటే ఒక గ్రామ పంచాయతీ పరిస్థితి కాకుండా కొలిపాలి అంటే దానికి ఇంకా 12 గ్రామ పంచాయతీల సంబంధించిన ఒక్కొక్క సెంటర్ కింద 3-4 గ్రామ పంచాయతీలకు సంబంధించిన యొక్క ఈ ప్రజలకు ఆ సేవలు అందించిన ఇప్పటిదాకా బిల్డింగ్ లేక చాలా ఇబ్బందులు గురి కావాల్సి వచ్చింది. కాబట్టి ఈ యొక్క సమస్యను తెలుసుకున్నటువంటి మా నాయకురాలు పద్మా దేవేంద్రరెడ్డి గారు ఈ యొక్క నిధులు మంజూరు చేయించడం జరిగింది.